మార్గదర్శి నిజం చెప్పాలంటే మార్గదర్శి అనేది ఒక దొంగదారికి నిదర్శి అని చెప్పాలి. 80 ఏళ్ల వయోవృద్ధుడు ఇప్పటిదాకా ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు సడన్ గా మంచం ఎక్కాడంటే తన మన తెల తాడా కూడా లేకుండా తోడళ్ళను సైతం పిల్లల్ని సైతం ఆఖరి కన్న బిడ్డల్ని సైతం కూడా ఒక వ్యాపారంలాగా చూసి అవసరం తీర్చుకొని బయటకు పంపించేసి ఇవన్నీ చేసి పాపం ఎక్కడికి పోదు కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది అంటూ ఉంటాం. అది ఉంది కాబట్టి ఈ రోజు 84 ఏళ్ళు ఆయన ఎంతో ఇదిగా జీవించి రాజగురువు లాగా ప్రతి మినిస్టర్ ఆయన వచ్చి కలవటం ఆయన దగ్గరకు ఆశీస్సులు తీసుకుంటాం లాంటి ఒక ప్లాన్డ్ గా ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఒక రాజగురువు లాగా వ్యవహరించిన అతను ఈ రోజు మంచం పట్టాడు. ఏంటంటే ఫండ్ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ యాక్ట్ ప్రకారం అన్నింటినీ ఉల్లంఘించి నాదే రాజ్యం నేను చేసిందే న్యాయం అన్నట్టుగా ఆయన ఏదైనా సరే డిపాజిటర్లు ఇష్టం వచ్చినట్లు కట్టించుకొని ఆ డిపాజిటర్స్ మొత్తం కూడా తన ఉషోదయ గాని ప్రియాపచ్చలు గాని ఒకటి కాదు తనకున్న వ్యాపారాలను మొత్తం కూడా ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేసాడు. ఇది అసలు ఎంత పెద్ద క్రైమ్ అన్నది మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరు కూడా మార్గదర్శి మీద ఇంతవరకు ఒక కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఒక డిపాజిటర్ అన్నది కంప్లైంట్ ఇవ్వలేదు. సో మనకెందుకు అనే ధోరణిలో ప్రతి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఇది ఇలా కాదు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ అగ్రిగోల్డ్ ఎలా ఎత్తేసారు దానివల్ల ఎంతమంది బాధపడ్డారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు జరిగినప్పుడు చూద్దాంలే అనుకునే వ్యక్తి కాదు, అసలు తప్పే జరగకుండా చూద్దాం అనే వ్యక్తి కాబట్టి ఈ రోజున దాని మీద ఎంక్వైరీ పెట్టారు. ఈ రోజున పెట్టిన వెంటనే ఒక్కొక్కళ్ళు మంచాలు ఎక్కేస్తున్నారు. నిన్న ఈనాడులో చదివాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, శైలజ కిరణ్ ని ఎంత ఘోరంగా చేస్తున్నారు, శైలజ కిరణ్ గారు మంచి ఆన్సర్స్ ఇచ్చారు అని చెప్పి ఓ చెప్తున్నారు. రామోజీరావు గారు చెప్పినట్టల్లా చేసి ఆయన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంలో ఆవిడ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈ రోజు ఆవిడ ఇంకా కోడల స్థానంలో ఉందని నేను చెప్తాను. లేకపోతే ఆవిడ కూడా ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసే వ్యక్తి ఆయన. ఏపీసీఐడి అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారు చెప్పారు, అసలు చెప్పిందే చెప్పటం ఆవిడ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మా రూల్స్ ప్రకారం ఇట్లా చేసాము, మా దగ్గర ఇంతే ఇన్ఫర్మేషన్ ఉందంటాం, లేకపోతే ఎవరైనా దర్యాప్తుకు తీసుకొస్తే వాళ్ళు రాకూడదని నిబంధనలు పెడతాం, ఆవిడ అసలు సహకరించట్లేదని ఆయన చెప్తుంటే ఈనాడు పేపర్ లో మాత్రం ఆవిడ చక్కగా సహకరిస్తుంది, అన్నిటికీ ఆన్సర్ చేసింది. 25% ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఆవిడ దర్యాప్తులో కూర్చుందంటే విచారణలో కూర్చుందంటే ఇంకా ఆవిడ ఏం చేస్తుందంటూ రామోజీరావు గారికి ఒక గీత గీస్తే అది గీత అనుకుంటే ఆమె వెళ్ళిపోతుంది తప్ప తను చేసింది ఏమీ లేదు. అలా చేస్తున్నారు కాబట్టి ఇవాళ కోడల స్థానంలో కూర్చొని ఆ ఎండి స్థానంలో కూర్చొని ఇచ్చారు ఈ రామోజీరావు గారు. అన్ని దర్యాప్తు జరగాలండి, జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఉంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. లేకపోతే ఎవరి కాళ్ళు మనకెందుకు. ఒకటిని ఇవాళ నాకు ఒక పార్టీ కొమ్ము కాస్తుంది, నాకు దీనివల్ల ఒక లాభం వస్తుంది అంటే నేను తప్పు చేయనా, నేనేమైనా నిక్కచ్చినా, నాకు దొంగదారి దొరుకుతుంది, నాకు లక్షల కోట్ల ఆస్తులు వస్తున్నాయి అన్నప్పుడు నేను చేస్తానేమో ఎవరు చెప్పొచ్చారు. అట్లానే రామోజీరావు గారికి కొమ్ము కాసే ప్రభుత్వం ఇన్నాళ్ళు ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన పిక్చర్ ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రతిదీ కూడా ఒప్పుగా రాస్తూ ఈయనకి ఆయన ఆయనకి కొమ్ము కాసుకున్నారు, కలమన్న కత్తి ఆయుధంగా యూజ్ చేసుకున్నారు, ఇష్టం వచ్చిన రాత్రులు రాసుకున్నారు, ఇవాళ ఇలా బతుకుతున్నారు. ఆ రోజుకి లెక్క ఈ రోజుకి లెక్క అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ తప్పే జరగకూడదు అని ఆలోచించిన వ్యక్తి కాబట్టి ఈ దర్యాప్తు జరుగుతుంది. 100% మేము అందరం కోరుకునేది ఇది దర్యాప్తు జరగాలి, ఇందులో నిజానిజాలు తేలాలి, ద్రోహులు అన్న వాళ్ళకి నిజంగా శిక్ష పడ్డ రోజున మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. రామోజీరావు గారు రాజగురువు కాదు, ఒక రాజకీయ పురుగు అని అందరికి తెలిసేటట్టు జరగాలండి.